మరి పార్టీలో ఈయననే ఇదైతే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి నీ కూతురుకు కేసీఆర్ గారు టికెట్ అనౌన్స్ చేయగానే సార్ పల్లా రాజేశ్వర రెడ్డి ఇన్ఛార్జ్ ఉండాలి సార్ పార్లమెంట్ నియోజకవర్గానికి అని ఎందుకు పెట్టించుకున్నాం? ఫస్ట్ క్వశ్చన్. రెండో ప్రశ్న, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే టికెట్ మీ కేసీఆర్ గారు ఇవ్వగానే సార్ పల్లా రాజేశ్వర రెడ్డిది సొంత నియోజకవర్గం కన్పూరు, ఆయనకు బాగా పట్టుంటుంది, రాజేశ్వర రెడ్డి నాకు అప్పచెప్పాలి సార్, ఆయన మొత్తం జనగామని చూసుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పి అప్పుడు రాజేశ్వర రెడ్డిని ఎందుకు పట్టుకొని పోయినావు స్టేషన్ కన్పూర్? అంటే ఏంటంటే ఇక ఒడ్డెక్కేదాక ఊడమల్లన్నా ఒడ్డెక్కినాక బూడమల్లన్నా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి మంచి తేనె, ఇప్పుడుగా నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పోయినావు కాబట్టి ప్రజల పక్షాన కార్యకర్తల పక్షాన పార్టీ పక్షాన పల్లా రాజేశ్వర రెడ్డి గారు నిన్ను అంటున్నాడు కాబట్టి ఇప్పుడు నీకు చేదు పల్లా రాజేశ్వర రెడ్డి. అందుకే అంటున్న నీతిమంతుల యొక్క ముచ్చట్లు ఇప్పుడు కాదు శ్రీహారన్న, నువ్వే నీతిమంతుడు అయితే సచ్చినుడు అయితే నిజాయితీ పరుడు అయితే రాజీనామా చేయి, గంటూరు ప్రజల తీర్పు కోరు, నిలబెట్టుకో, ఆదర్శవంతుడుగా నిలబడు, లేకపోయినట్టయితే డెఫినెట్గా నీ బిడ్డకు డిపాజిట్ కోల్పోతారు. నేను ఒకటే మాట అంటున్నా, మరి పార్టీలో ఈయననే ఇదైతే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి నీ కూతురుకు కేసీఆర్ గారు టికెట్ అనౌన్స్ చేయగానే సార్ పల్లా రాజేశ్వర రెడ్డి ఇన్ఛార్జ్ ఉండాలి సార్ పార్లమెంట్ నియోజకవర్గానికి అని ఎందుకు పెట్టించుకున్నాం? ఫస్ట్ క్వశ్చన్. రెండో ప్రశ్న, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే టికెట్ మీ కేసీఆర్ గారు ఇవ్వగానే సార్ పల్లా రాజేశ్వర రెడ్డిది సొంత నియోజకవర్గం కన్పూరు, ఆయనకు బాగా పట్టుంటుంది, రాజేశ్వర రెడ్డి నాకు అప్పచెప్పాలి సార్, ఆయన మొత్తం జనగామని చూసుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పి అప్పుడు రాజేశ్వర రెడ్డిని ఎందుకు పట్టుకొని పోయినావు స్టేషన్ కన్పూర్? అంటే ఏంటంటే ఇక ఒడ్డెక్కేదాకా ఊడమల్లన్నా ఒడ్డెక్కినాక బూడమల్లన్నా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి మంచి తేనె, ఇప్పుడుగా నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పోయినావు కాబట్టి ప్రజల పక్షాన కార్యకర్తల పక్షాన పార్టీ పక్షాన పల్లా రాజేశ్వర రెడ్డి గారు నిన్ను అంటున్నాడు కాబట్టి ఇప్పుడు నీకు చేదు పల్లా రాజేశ్వర రెడ్డి. అందుకే అంటున్న నీతిమంతుల యొక్క ముచ్చట్లు ఇప్పుడు కాదు శ్రీహారన్న, నువ్వే నీతిమంతుడు అయితే సచ్చినుడు అయితే నిజాయితీ పరుడు అయితే రాజీనామా చేయి, గంటూరు ప్రజల తీర్పు కోరు, నిలబెట్టుకో, ఆదర్శవంతుడుగా నిలబడు, లేకపోయినట్టయితే డెఫినెట్గా నీ బిడ్డకు డిపాజిట్ కోల్పోతారు. నేను ఒకటే మాట అంటున్నాను,